సెకండ్ హాఫ్ ఇయర్ అంటే ఇయర్లో సంవత్సరంలో ఒకసారి కంపల్సరీ స్టేషన్ ఎవ్రీ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేస్తాం. దాంట్లో భాగంగానే పెరేడ్ ఇన్స్పెక్షన్ అండ్ రికార్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు వరకు చూసినంత కూడా పెరేడ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది.
అంటే స్క్వాడ్ డ్రిల్ టెక్నికల్ డ్రిల్స్, అలాగే ఏదైనా రెస్క్యూస్ వచ్చినప్పుడు రెస్క్యూ జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఫైర్ అంతస్తు నుంచి ఎలా దించుతారు, అలాగే ల్యాడర్ని ఎలా ఉపయోగిస్తారు, అలాగే హోజ్ని హోజ్ వాడేటప్పుడు మనం వాటర్ని ఫైర్ పెట్టిన చేసేటప్పుడు వాటర్ హోజ్ హోజ్ పెట్టిన ఎలా లేయింగ్ చేయాలి. సో అవన్నీ కూడా ఈ డ్రిల్స్ నేను ఎవ్రీ ఇయర్ వన్స్ ఇయర్ ఇన్స్పెక్ట్ చేస్తాను. ఆ 22 ప్రోగ్రామ్ భాగంగానే ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ జరిగింది. మీరు చూసినంత అదే కార్యక్రమం. సో జిల్లాలో ప్రతి స్టేషన్ కూడా ఇయర్లీ వన్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఒకసారి చేస్తారు, అలాగే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేము కూడా ఒకసారి చేస్తున్నాము. ఈ ఇయర్లో జరిగిన మొత్తం వీళ్ళకి ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన కానీ తర్వాత ఏ బిల్స్ అయినా ప్రతిదీ ఏమేమి పాస్ అయింది, ఎంతవరకు ఎక్స్పెండిచర్ అయింది, ప్రతిదీ కూడా రికార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇచ్చిన స్టాక్ అంటే ఐటమ్స్, డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన ఐటమ్స్, రెస్క్యూ ఐటమ్స్ కావచ్చు, లేదంటే వాటర్ ట్యాంక్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, టైర్ కానీ ఎవ్రీథింగ్, అంటే మనకి ఫైర్ ఫైటింగ్లో యూజ్ అయ్యే ఫోమ్ కాంపౌండ్ కానీ, రోప్స్ కానీ, సో అవన్నీ ఇచ్చిన ఐటమ్స్ కూడా స్టాక్ బుక్స్లో ఎంట్రీ అయ్యి ఉన్నాయా, తర్వాత స్టాక్ ఎంత ఉంది, అవన్నీ కండిషన్లో ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, ఇంకేమో అదైతే పాడైపోయినా ఏమైనా ఉంటే దాన్ని కండెమ్నేషన్, ఇవన్నీ కూడా ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా జరుగుతుంది.